శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై పూజ్య గురుదేవుల ఆరాధనా మహోత్సవాల సందర్భంగా గురుబంధువులందరికీ సాయి పదంలో ఆరోగ్య కార్యక్రమంలో మరొక సెషన్కు స్వాగతం సుస్వాగతం వివిధ రకాల పరిస్థితులకు అనుగుణంగా మనం ప్రతిస్పందించే తీరును భావోద్వేగం అని చెప్పవచ్చు భావోద్వేగాలు కలిగి ఉండడం ప్రతి మనిషికి సర్వసాధారణం ఈ భావోద్వేగాలలో ఆనందం ప్రేమ జాలి దయ వంటి మంచి భావోద్వేగాలు ఉన్నట్లే కోపం భయం దుఃఖం ద్వేషం వంటి నష్టాన్ని కలిగించే భావోద్వేగాలు కూడా ఉంటాయి పూజ్య గురుదేవుల ఆరాధనా మహోత్సవాల సందర్భంగా వివిధ భావోద్వేగాలు మన మానసిక శారీరక ఆరోగ్యంపై వాటి ప్రభావం అనే అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనకు కలిగే అధిక అనారోగ్య సమస్యలకు నెగటివ్ భావోద్వేగాలే ప్రధాన కారణం అన్న విషయం మనలో చాలామందికి తెలియదు అందువలన ముందుగా మనం ఈ నెగటివ్ భావోద్వేగాల గురించి వాటి వల్ల కలిగే అనర్థాల గురించి వాటి పరిష్కార మార్గాల గురించి తెలుసుకుందాం అందులో భాగంగా ఈరోజు కోపం వల్ల కలిగే అనర్థాలు మరియు వాటి పరిష్కారాల గురించి చర్చించుకుందాం కోపం ఇది చాలామందిలో సర్వసాధారణంగా కనిపించే ఒక భావోద్వేగం సాధారణంగా మనకు నచ్చనిది ఏదైనా జరిగినప్పుడు కానీ ఎవరైనా అవమానించినప్పుడు కానీ మనం చెప్పింది ఎదుటివారు చేయనప్పుడు కానీ మనకు ఎంతో కొంత కోపం రావడం సహజం కానీ ఈ కోపాన్ని ఒక సమస్యగా ఎప్పుడు గుర్తించాలి కోపం ఎందుకు వస్తుంది అసలు కోపం మంచిదా చెడ్డదా కోపం వచ్చినప్పుడు మన శరీరంలో ఏం జరుగుతుంది అతిగా కోపడడం వల్ల కలిగే అనర్థాలు ఏమిటి కోపాన్ని తగ్గించుకునే మార్గాలేమిటి ఇలా కోపం గురించిన అన్ని విషయాల గురించి ఈరోజు కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కోపాన్ని ఒక సమస్యగా ఎప్పుడు గుర్తించాలి ఏ విషయమైనా సరే పరిమితికి మించి అతిగా ఉండడం వలన మనకి కానీ ప్రక్కవారికి కానీ ఇబ్బంది కలుగుతుంటే అప్పుడు దానిని మనం ఒక సమస్యగా గుర్తిస్తాం కోపం విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది అంటే కోపం రావడం అనేదే తప్పంటున్నారా కోపం అసలు మంచిది కాదా అనే సందేహం మీకు రావచ్చు అన్ని కోపాలు చెడ్డవి కాదు ఉదాహరణకు చిన్నపిల్లలు తప్పు చేస్తే వారిని సరిదిద్దడానికి మనం ప్రదర్శించే కోపం వలన వారు వారి లోపాన్ని సరిదిద్దుకోగలుగుతారు కాబట్టి అలాంటి కోపం మంచిదే మన చుట్టుపక్కల ఏదైనా తప్పు జరుగుతున్నప్పుడు ఒక విషయం మనకు అన్యాయంగా అనిపించినప్పుడు ఆ అన్యాయాన్ని ప్రశ్నించడం కోసం వచ్చే కోపం మంచిదే అలాంటి కోపం నలుగురికి ఉపయోగపడుతుంది కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నది అటువంటి కోపం గురించి కాదు కారణం లేకుండా ప్రతి చిన్న విషయానికి అతిగా స్పందిస్తూ ఎదుటివారిని కించపరుస్తూ మానసికంగా కానీ శారీరకంగా కానీ గాయపరిచేలా ప్రవర్తిస్తూ ఉంటే వస్తువులను పగలగొట్టడం ఆస్తి నష్టం కలిగించడం వంటి విపరీత చర్యలు చేస్తుంటే అప్పుడు ఆ కోపాన్ని ఒక మానసిక రుగ్మతగా మనం గుర్తించాలి కోపం వచ్చినప్పుడు మన శరీరంలో ఏం జరుగుతుంది ముగ్గురు వ్యక్తులకు ఒకే పరిస్థితి ఎదురైందనుకోండి ఆ విషయంగా మొదటి వ్యక్తికి అసలు కోపం రాదు రెండవ వ్యక్తికి కొద్దిగా కోపం వచ్చినా తమాయించుకుని వెళ్ళిపోతాడు మూడవ వ్యక్తికి విపరీతమైన అదుపు లేని కోపం వస్తుంది ఇలా ఒకే సిచ్యువేషన్లో విభిన్న వ్యక్తులలో వేర్వేరు తీవ్రతలలో కోపం రావడానికి గల కారణాలు చాలా ఉన్నాయి పై ఉదాహరణలో మొదటి ఇద్దరు వ్యక్తుల రియాక్షన్స్ ఆరోగ్యవంతమైనవిగా అనిపిస్తాయి మూడో వ్యక్తికి కలిగిన కోపం మానసిక అనారోగ్యాన్ని సూచిస్తుంది ఇటువంటి వ్యక్తులు మానసికంగా అతి సున్నితంగా ఉండడం వలన చిన్న చిన్న సంఘటనలకు కూడా వారి కోపం ఉద్ధృతంగా ట్రిగర్ అవుతుంది అలా అయినప్పుడు వారి కోపం మీద వారికి అదుపు ఉండదు ఇటువంటి వారి శరీరంలో కోపం వచ్చినప్పుడు ఏమి జరుగుతుందో చూద్దాం మన మెదడులో అమిగ్డలా అనే ఒక ప్రాంతం నుండి అన్ని రకాల భావోద్వేగాలు మొదలవుతూ ఉంటాయి మనసు మీద అమిగ్డలా యొక్క ప్రభావం ఎక్కువగా ఉన్నవారి భావోద్వేగాలు తీవ్రంగా ఉంటాయి కోపం వచ్చినప్పుడు మన మెదడులో క్యాటకోలమైన్స్ అనే న్యూరో ట్రాన్స్మిటర్స్ రిలీజ్ అవ్వడం వలన మరియు మన శరీరంలోని అడ్రినల్ గ్లాండ్ నుండి కార్టిసోల్ మరియు అడ్రినలిన్ అనే హార్మోన్స్ విడుదల అవడం వలన మన శరీరంలో కొన్ని నిమిషాల పాటు అధిక శక్తి విడుదలవుతుంది ఈ హార్మోన్స్ మరియు న్యూరో ట్రాన్స్మిటర్స్ ప్రభావం వలన మన గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది దీనివలన ప్రసరణ వేగంగా జరగడమే కాకుండా బ్లడ్ ప్రెషర్ కూడా పెరుగుతుంది శ్వాస వేగం పెరుగుతుంది రక్త ప్రసరణ పెరగడం వలన మొహం ఎర్రబడుతుంది కండరాలు బిగుసుకుంటాయి శరీరంలో ఆవిర్లు మొదలవుతాయి ఈ స్థితిలో మన మనసు గొడవపడడానికి పూర్తి సిద్ధంగా ఉంటుంది అమిగ్డల మనల్ని లాజికల్గా ఆలోచించనీయకుండా వెంటనే గొడవపడడానికి ప్రేరేపిస్తుంది మన మెదడులోని ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ అనే భాగం మనలోని విఘ్నతను ప్రేరేపించే భాగం కొన్ని టెక్నిక్స్ ప్రాక్టీస్ చేయడం ద్వారా ఈ ప్రీ ఫ్రాంటల్ కార్టిక్స్ను ఎక్కువగా యాక్టివేట్ చేసి మనం కోపాన్ని తగ్గించుకోవచ్చు ఈ టెక్నిక్స్ గురించి మనం తరువాత వివరంగా తెలుసుకుందాం తరచుగా మరియు అతిగా కోపం రావడానికి గల కారణాలు ఏమిటి తల్లిదండ్రుల నుండి సంక్రమించిన జన్యువులు బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు ఆ తల్లి యొక్క మనస్థితి మనం పెరిగే వాతావరణం కుటుంబ పరిస్థితులు సామాజిక ఆర్థిక కారణాలు మన అలవాట్లు వివిధ దశలలో మన శరీరం ఉత్పన్నం చేసే హార్మోన్స్ ఈ హార్మోన్ల ప్రభావాన్ని తట్టుకోలేని శారీరక మానసిక బలహీనత పైన పేర్కొన్నవన్నీ కూడా మనలోని భావోద్వేగాలను ఎప్పటికప్పుడు ప్రభావితం చేస్తూ ఉంటాయి కోపం కూడా అలాంటి వివిధ కారణాల వల్ల ఉత్పన్నమవుతూ ఉంటుంది ఒక వ్యక్తి సాత్వికమైన మనస్తత్వం కలవాడిగా ఎదిగాడా లేక కోపిష్టిగానో క్రిమినల్గానో ఎదిగాడా అన్న అంశం అతని జన్యువుల మీద మరియు అతడు పెరిగిన పరిస్థితుల మీద ముఖ్యంగా ఆధారపడి ఉంటుంది కోపం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు ఏమిటి కోపం వచ్చినప్పుడు మన శరీరంలో విడుదలయ్యే ఈ న్యూరో ట్రాన్స్మిటర్లు హార్మోన్లు ప్రభావం కోపం తగ్గిపోయినా కూడా మన శరీరం మీద చాలాసేపు ఉంటుంది తరచుగా మరియు తీవ్రంగా కోపం వచ్చేవారిలో ఈ న్యూరో ట్రాన్స్మిటర్లు హార్మోన్లు శరీరాన్ని నష్టపరిచే విధంగా ఉత్పన్నమవుతుంటాయి ఇవే కాకుండా తీవ్రమైన కోపం వలన మన మనసు మీద కలిగే ఒత్తిడి కారణంగా మన శరీరానికి హాని కలిగించే ఇతర రసాయనాలు కూడా మన శరీరంలో విడుదల అవుతూ ఉంటాయి వీటన్నిటి కారణంగా మనకు ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి వీటిలో ముఖ్యమైన వాటిని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హృదయ సంబంధమైన వ్యాధులు మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లు కోపం వలన రిలీజ్ అయిన న్యూరో మరియు అడ్రినలిన్ గుండెను ఎంతో ఒత్తిడికి గురి చేస్తాయి గుండె కొట్టుకునే వేగం విపరీతంగా పెరగడం వలన గుండె కండరాలపై తీవ్రమైన ఒత్తిడి కలుగుతుంది రక్త ప్రసరణ వేగం పెరగడం వలన గుండెలో ఉండే పలుచని సన్నని రక్తనాళాలు చిట్లి హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువ అవుతున్నాయని పరిశోధనలలో తేలింది రక్తపోటు చాలామందిలో ఉన్న అపోహ ఏమిటంటే బీపీ ఉన్నవారిలో కోపం ఎక్కువగా వస్తుందని కానీ ఇది వాస్తవం కాదు కోపం ఎక్కువగా వచ్చినప్పుడు శరీరంలో జరిగే మార్పుల వలన రక్త ప్రసరణ వేగం పెరిగి రక్తనాళాల గోడలపై ఒత్తిడి ఎక్కువ అవుతుంది దీనివలన బీపీ పెరుగుతుంది కాబట్టి కోపం వలన బీపీ వస్తుంది కానీ బీపీ వలన కోపం రాదు అని మనం అర్థం చేసుకోవాలి పదే పదే కోపం వస్తూ ఉండడం వలన పెరిగిన బ్లడ్ ప్రెషర్ కోపం తగ్గినా కూడా అలాగే ఉండిపోతుంది బ్రెయిన్ స్ట్రోక్ లేదా పక్షవాతం కోపం వలన రక్త ప్రసరణ వేగం పెరుగుతుంది అలా బీపీ పెరగడం వలన మెదడులోని పలుచని సన్నని రక్తనాళాలు చిట్లిపోయే అవకాశాలు ఎక్కువ అవుతాయి ఇలా రక్తనాళాలు చిట్లి మెదడులో కొంత భాగం దెబ్బతినడం వలన పెరాలసిస్ స్ట్రోక్ వస్తుంది నిద్రలేమి చీటికి మాటికి అధిక కోపానికి గురి అవుతుంటే శరీరంలో వివిధ మార్పులు కలుగుతాయి అందువలన మానసిక ప్రశాంతతను కోల్పోవడం జరుగుతుంది పదే పదే కోపానికి గల కారణాలను గుర్తుకు తెచ్చుకుంటూ ఉండడం వలన మెదడులోని నిద్రను ప్రేరేపించే భాగం ప్రభావితమవుతుంది అప్పుడు నిద్ర పట్టకపోవడం ఇన్సోమ్నియా అనే వ్యాధి మొదలవుతుంది తలనొప్పి కోపం వలన మానసిక ఒత్తిడి తలలో ఉండే రక్తనాళాలలో ఒత్తిడి ఏర్పడుతుంది అందువలన తలనొప్పి రావడం అది ఒక పెద్ద సమస్యగా మారడం జరుగుతుంది ఇలా పదే పదే కోపం వచ్చే వారిలో తలనొప్పి తరచుగా వస్తుంది చివరికి ఆ తలనొప్పి మైగ్రేన్ వంటి తీవ్ర సమస్యగా మారే అవకాశం కూడా ఉంది జీర్ణ సంబంధిత వ్యాధులు కోపం తరచుగాను ఎక్కువగాను వచ్చే వారిలో కనిపించే ముఖ్యమైన సమస్యలు గ్యాస్ ట్రబుల్ అంటే తిన్నది అరగకపోవడం కడుపులో మంట కడుపు ఉబ్బరం మరియు గ్యాస్ట్రిక్ అల్సర్ మా దగ్గరకు ఈ సమస్యలతో వచ్చే పేషెంట్స్లో పది మందిలో ఎనిమిది మందికి అధిక కోపం ఉండడం మేము గమనించడం జరిగింది ఇవే కాకుండా పైల్స్ విరేచనంలో రక్తం పడడం వంటి సమస్యలు చాలా మటుకు కోపాన్ని దిగమింగుకోవడం వలన వస్తున్నాయని మా పరిశోధనలో తేలింది ఇప్పటి వరకు మనం కోపాన్ని అధికంగా ప్రదర్శించే వారి గురించి మాట్లాడుకున్నాం కానీ కొంతమంది అధికంగా కోపం వచ్చే స్వభావం ఉన్నప్పటికీ వారి కుటుంబ పరిస్థితుల వల్ల కానీ పిరికితనం వల్ల కానీ ఆ కోపాన్ని పైకి ప్రదర్శించరు ఇలా కోపాన్ని అణుచుకోవడం వలన కూడా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి దీన్ని వైద్య పరిభాషలో సప్రెస్డ్ యాంగర్ సిండ్రోమ్ అంటాం తీవ్రమైన కోపాన్ని వ్యక్తం చేయకుండా అణుచుకునే వారిలో ముఖ్యంగా యాంగ్జైటీ డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు చర్మ సంబంధ సమస్యలు హృద్రోగ సమస్యలు జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి పైన వివరించిన సమస్యలే కాకుండా కొన్ని రకాల క్యాన్సర్లు కీళ్ళవాతం సోరియాసిస్ వంటి వ్యాధులు రావడానికి ముఖ్య కారణాలుగా సున్నితమైన మనస్తత్వం కలిగి ఉండడం తరచూ విపరీతమైన కోపం రావడం కోపాన్ని ప్రదర్శించడం లేకపోతే ఆ కోపాన్ని దిగమింగుకోవడం వంటి వాటిని గుర్తించడం జరిగింది తరచూ తీవ్రమైన కోపం వచ్చేవారిలో ఎంతటి తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయో ఈ కింది కేసు గురించి తెలుసుకోవడం ద్వారా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ముప్పై సంవత్సరాల వయసు గల ఒక వ్యక్తిని మన సాయిపథం హోమియోపతి డాక్టర్ గారి వద్దకు తీసుకువచ్చారు అతను కొంచెం ఆహారం తీసుకున్నా తీవ్రమైన కడుపు నొప్పి వస్తున్నది ఎంతో నొప్పితో కూడుకున్న జిగట విరేచనాలు అవుతున్నాయి వైద్య పరిభాషలో ఇతని సమస్యను ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ లేదా ఐబీఎస్ అంటాము ఈ సమస్యతో అతడు ఐదు సంవత్సరాలుగా బాధపడుతున్నాడు ఇతను అంతకు మునుపు ఎంతోమంది గ్యాస్ట్రో ఎంటరాలజిస్టుల వద్దకు వెళ్ళి వైద్యం చేయించుకున్న సమస్యకు పరిష్కారం లభించలేదు సాయిపదం డాక్టర్ గారు అతని వ్యాధి లక్షణాలను పూర్తిగా స్టడీ చేసిన మీదట అతను చిన్నతనం నుండే చాలా సున్నిత స్వభావం కల వ్యక్తి అని తెలిసింది ప్రతి చిన్న విషయానికి తీవ్రంగా ఆందోళన చెందడం అనవసరంగా కోపం తెచ్చుకోవడం అందరి మీద చీటికీ మాటికీ అరవడం చేసేవాడు ఇతనికి కోపం వస్తే చేతిలో ఏ వస్తువు ఉంటే అది విసిరివేసేవాడు ఈ విధంగా అతను ఎంతో ఖరీదైన నాలుగు సెల్ ఫోన్లు కూడా నేలకేసి కొట్టి పగలగొట్టాడు ఎదుటి వ్యక్తులు ఇతన్ని చిన్న విమర్శ చేసినా కూడా తట్టుకోలేని స్వభావం కలవాడు ఎదుటి వారిలో ఎప్పుడూ లోపాలను ఎత్తిచూపుతూ మాట్లాడే స్వభావం అతనిది తరచుగా తీవ్రమైన కోపానికి ఆందోళనకు గురవుతూ ఉండడం వలన అతని శరీరంలో అనవసరమైన న్యూరో ట్రాన్స్మిటర్లు హార్మోన్లు హానికారక రసాయనాలు అధికంగా విడుదలయ్యి అతని పెద్ద ప్రేగు యొక్క జీర్ణ ప్రక్రియను దెబ్బతీసాయి అతని లక్షణాలన్నీ అధ్యయనం చేసిన తర్వాత అతని వైటల్ ఫోర్స్లో ఉండే అలజడి వల్ల కంట్రోల్ లేకుండా కోపం వస్తోందని ఆ కోపం వల్ల జీర్ణ ప్రక్రియ దెబ్బతిని అతనికి ఈ ఐబిఎస్ వ్యాధి వచ్చిందని డాక్టర్ గారికి అర్థమైంది అతని లక్షణాలన్నింటికీ తగిన మందును సెలెక్ట్ చేసి ఇవ్వగా తన ప్రాణశక్తిలోని అలజడి తగ్గి మొదటగా ఆయనకు కోపం కంట్రోల్లోకి రావడం మొదలైంది తరువాత జీర్ణ ప్రక్రియలోని వ్యాధి తగ్గుముఖం పట్టింది అతనికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన నెలలోపే ఉపశమనం కలిగింది ఆహారం తీసుకోవడం వలన ఇబ్బంది కలగడం తగ్గిపోయింది అంతకు ముందు ఆహారం తీసుకోలేక బరువు తగ్గిపోయిన అతను నెమ్మదిగా కోల్పోయిన బరువును పొందడం మొదలుపెట్టాడు సంవత్సరం పైగా ట్రీట్మెంట్ తీసుకున్న తరువాత తన వ్యాధి పూర్తిగా నయమైపోయింది డాక్టర్ గారు అతనికి కేవలం మందులు ఇవ్వడం మాత్రమే కాకుండా కోపాన్ని ఆందోళనను అధిగమించే కొన్ని టెక్నిక్స్ను కూడా సూచించారు మందులతో పాటు ఈ టెక్నిక్స్ వాడడం వలన అతనికి ఇంతకు ముందులా కోపం రావడం తగ్గిపోయింది కాబట్టి ఇప్పటి వరకు మనకి అర్థమైంది ఏమిటంటే అదుపులేని కోపం ఏ రకంగానూ మంచిది కాదు అది ప్రదర్శించినా నష్టం జరుగుతుంది అణుచుకున్నా మనకు నష్టం జరుగుతుంది మరి ఈ కోపాన్ని అదుపులోకి తెచ్చుకోవాలంటే ఏం చేయాలి కోపాన్ని తగ్గించుకునే మార్గాలు మనలో గనక ఒకవేళ అతిగా కోపం వస్తున్నట్లు గుర్తించినట్లయితే కొన్ని రకాల టెక్నిక్స్ను ప్రాక్టీస్ చేయడం ద్వారా మనలో వచ్చే తీవ్రమైన కోపాన్ని అధిగమించవచ్చు అవేమిటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కోపం వచ్చిన వెంటనే పాటించదగిన టెక్నిక్స్ కోపం వచ్చినప్పుడు మనలో శ్వాస వేగం పెరగడం రక్త ప్రసరణ బీపీ పెరగడం గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైన ఎన్నో శారీరక మార్పులు వస్తాయని ఇంతకుముందు చెప్పుకున్నాం మనలో కోపం తగ్గిపోతే ఈ లక్షణాలు మాయమవుతాయని కూడా మనకు తెలుసు కానీ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కోపంగా ఉన్నప్పుడు ఈ శారీరక లక్షణాలను అదుపులోకి తెచ్చుకోగలిగితే తద్వారా మన మానసిక స్థితి కూడా మెరుగుపడి కోపం వెంటనే అదుపులోకి వస్తుంది ఎలాగో చూద్దాం డీప్ బ్రీతింగ్ మనకి కోపం వస్తుందని అర్థమైన వెంటనే శ్వాసను నిదానంగా బాగా డీప్గా తీసుకోవడం వదలడం ఉత్తమమైన మార్గం ఈ టెక్నిక్ వల్ల మనకు తెలియకుండానే మన దృష్టి శ్వాస మీదకు మళ్ళీ కోపం నెమ్మదిగా తగ్గిపోతుంది అంతేకాకుండా బ్రీతింగ్ చేసే సమయంలో హార్మోన్ల యొక్క చెడు ప్రభావం కూడా తగ్గుతుంది గుండె కొట్టుకునే వేగం శ్వాస వేగం తగ్గుతాయి దీనివలన కోపం చాలా మటుకు వెంటనే తగ్గిపోతుంది కోపం కలిగించే పరిసరాల నుండి దూరంగా వెళ్ళడం మీకు కోపం కలిగిన సందర్భంలో సాధ్యమైనంత త్వరగా ఆ సిచ్యువేషన్ నుండి ఆ ప్రదేశం నుండి దూరంగా వెళ్ళిపోవడం ఉత్తమం అలా వెళ్ళిపోయి కాస్త ఏకాంతంగా వాకింగ్ చేయడం వలన మన శరీరంలో ఉత్పన్నమైన హార్మోన్ల ప్రభావం తగ్గి మనసుకు రిలాక్సేషన్ లభిస్తుంది అలా కాకుండా అదే ప్రదేశంలో ఉంటే మనలోని కోపం మరలా ట్రిగ్గర్ అయ్యి పరిస్థితి ఇంకా చేజారే అవకాశం ఉంది అంకెలు లెక్క పెట్టడం మీరు కోపంగా ఉన్నప్పుడు పది నుండి ఒకటి వరకు అంకెలను డిసెండింగ్ ఆర్డర్లో లెక్క పెట్టండి లెక్క పెట్టేటప్పుడు నిదానంగా లెక్క పెట్టాలి ఈ టెక్నిక్ మనలో చాలామందికి తెలిసిందే అయినా మనం దీన్ని పాటించము ఇలా లెక్క పెట్టడం మొదలుపెట్టిన తరువాత మన దృష్టి కోపం మీద కంటే లెక్క పెట్టడం మీదకు మళ్ళీ నెమ్మదిగా కోపం యొక్క ప్రభావం తీవ్రత తగ్గుతాయి కోపం అదుపులో ఉండడానికి ప్రతిరోజు పాటించదగిన టెక్నిక్స్ యోగా మరియు మెడిటేషన్ యోగా మెడిటేషన్ చేయడం వలన శరీరంలోని ఎన్నో నాడీ కేంద్రాలు ఉత్తేజితమవుతాయి దీనివలన శక్తి ప్రసరణ బాగా జరిగి ఎంతో రిలాక్సేషన్ లభిస్తుంది ఇష్టదైవానికి సంబంధించిన యాక్టివిటీ చేయడం వలన మనలోని నెగటివ్ ఎమోషన్స్ అన్నీ నెమ్మదిగా తగ్గిపోతాయి ప్రతి అంశంలోనూ పాజిటివిటీ చూడడం అతిగా కోపం వచ్చే వాళ్ళలో చాలామందిలో మనం గమనించే అంశం ఏమిటంటే వాళ్లకు ప్రతి విషయంలోనూ తప్పులు పట్టడం అనే అలవాటు ఉంటుంది దీనికి విరుగుడుగా అన్ని విషయాల పట్ల పాజిటివ్గా ఆలోచించడం పరనింద చేయకపోవడం అనే నియమాలను సాధన చేస్తే కోపం చాలా వరకు అదుపులోకి వస్తుంది ఉదాహరణకు ప్రతిరోజు కనీసం ఒక్కరికైనా వారిలోని మంచి గుణాల గురించి అభినందించాలి అన్న నియమం పెట్టుకోవడం ఇలా చేస్తూ పోగా కొంతకాలానికి మన హృదయాలలో ప్రతి విషయంలో పాజిటివిటీ చూడడం అనే గుణం వృద్ధి చెందుతుంది పాజిటివ్గా ఆలోచించడం పాజిటివ్గా మాట్లాడడం పాజిటివ్గా ఉండడం తెలుసుకున్నప్పుడు జీవితం ఎంతో అందంగా ఉంటుంది చిన్నపిల్లలతో టైం గడపడం తరచు కోపం వచ్చే వాళ్ళలో సాధారణంగా కనిపించే మరొక లక్షణం సహనం లేకపోవడం సహనశక్తి తక్కువ అవడంతో విసుగు చీకాకు వీళ్లను త్వరగా ఆవరిస్తుంటాయి చిన్నపిల్లలతో తగినంత సమయం గడపడం అనేది మనలో సహనం పెరగడానికి దోహదం చేసే ఒకనొక మార్గం కల్మషం లేని పసిబిడ్డలతో సమయం గడపడం అనేది ఒత్తిడిని పోగొట్టే ఒక నివారణోపాయం కూడా పిల్లలతో గడపడం ద్వారా మనలో డెవలప్ అయ్యే మరొక క్వాలిటీ క్షమాగుణం పిల్లలు చేసే ఏ పనులకైనా మనం వాళ్లను బ్లేమ్ చేయలేము అవి మనకు నచ్చినా నచ్చకపోయినా వారిలోని ఆనందాన్ని చూస్తూ మనం వారి పనులన్నింటినీ మన్నిస్తాము అలా మనకు తెలియకుండానే క్షమాగుణం మనలో వృద్ధి చెందుతుంది తద్వారా మనకు సహజంగా కోపం వచ్చే సందర్భాలలో కూడా దాని తీవ్రత సన్నగిల్లుతుంది ప్రతి ఒక్కరిని తేలికగా క్షమించగలుగుతాము గార్డెనింగ్ చేయడం పెట్స్ ఇలా దేనినైనా ప్రేమగా పెంచడం మనలో కోపం తారాస్థాయికి చేరుకున్నప్పుడు కేవలం మన కోపాన్ని వ్యక్తం చేయాలన్న ఆలోచన తప్ప చుట్టుపక్కల గల వ్యక్తుల ఎమోషన్స్ పట్ల వస్తువుల పట్ల మనకు సెన్సిటివిటీ ఉండదు అందువల్ల ఇతరుల భావాలు తీవ్రంగా దెబ్బతినే విధంగా మాట్లాడడం వస్తువులను పగులగొట్టడం వంటివి జరుగుతాయి అతి సుకుమారమైన సున్నితమైన మొక్కలను పెంచడం పెంపుడు జంతువులను పెంచడం వంటి ఇతర జీవరాశుల సంరక్షణ మనలో వాటి సున్నితత్వం పట్ల అవేర్నెస్ పెంచుతుంది ఈ అవేర్నెస్ మనకు కోపం కలిగినప్పుడు కూడా ఒక్క క్షణం తమాయించుకొని కోపాన్ని అదుపులో ఉంచుకొని ప్రవర్తించేలా చేస్తుంది ఇప్పుడు మనం చెప్పుకున్న టెక్నిక్స్ అన్నీ కూడా కోపాన్ని అధికంగా వ్యక్తం చేసేవారిలోనైనా లేదా వ్యక్తం చేయకుండా తమలోనే అణుచుకునే వారిలోనైనా ఆ కోపం యొక్క దుష్ప్రభావాలు రాకుండా అందులో నుండి త్వరగా బయటపడవేసి ఆరోగ్యంగా ఉండడానికి దోహదం చేస్తాయి పైన చెప్పిన అన్ని మార్గాలను ఉపయోగించి కోపాన్ని అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేస్తున్నా మన కోపం తరచుగా అదుపు తప్పడం దీర్ఘకాలిక కోపం వల్ల ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవడం జరుగుతుంటే హోమియో వైద్యంలో అత్యంత త్వరగా సాంత్వన చేకూర్చే ఔషధాలతో వ్యాధిని క్రమంగా తగ్గుముఖం పట్టేలా చేయవచ్చు ఇటువంటి వారికి హోమియోపతి వైద్యంలో కోపాన్ని ట్రిగ్గర్ చేసే కారణాలు వారికి కోపం వచ్చే తీవ్రత కోపం వచ్చినప్పుడు వారి ప్రవర్తన మరియు వారి శారీరక మానసిక లక్షణాలు కుటుంబ నేపథ్యం సామాజిక పరిస్థితులు అలవాట్లు మొదలైన ఎన్నో కారణాలను పరిగణనలోకి తీసుకుని వారి శరీర తత్వానికి సరిపడే ఔషధాలను సెలెక్ట్ చేస్తారు మనం ముందుగా చెప్పుకున్నట్లు హోమియో ఔషధం ప్రాణశక్తిలోని అలజడిని తొలగిస్తుంది అందువల్ల నాడీ వ్యవస్థకు బలం చేకూరి అదుపు లేని కోపానికి కారణమైన నరాల బలహీనత తగ్గిపోతుంది ఆ కోపం వలన శరీరంలో కలిగిన రుగ్మతలన్నీ సహజంగానే క్యూర్ అవుతాయి ఈ విధంగా కోపంపై అదుపు పొందిన వారికి అటువంటి కోపం మరలా జీవితంలో రాదు అదుపు లేని కోపం దానికి గల కారణాలు దానివల్ల కలిగే ఆరోగ్య సమస్యలు వాటి నుండి బయటపడే మార్గాల గురించి ఇప్పటి వరకు చర్చించుకున్నాం కానీ అసలు కోపం యొక్క మూల కారణాలేమిటి దాన్ని పూర్తిగా నిర్మూలించడం ఎలా అన్న దానిని గురించి మన పూజ్య గురుదేవులు ఏం చెప్పారో చూద్దాం పూజ్యశ్రీ బాబూజీ సత్సంగ భాషణలు శరశ్చంద్రికలు రెండవ భాగం అధ్యాయం కోపాన్ని జయించడం ఎలా మొత్తం మీద చెప్పాలంటే కోపం రావడానికి మూడు అంశాలు కారణమవుతాయి మనకు కోపం వచ్చిన ఏ సందర్భాన్ని తీసుకున్నా దానికి కారణం ఈ మూడింటిలో ఏదో ఒకటి అయి ఉంటుంది మొట్టమొదటిది మన గురించి మనకు ఉండే భావన అంటే ఇమేజ్ను ప్రభావితం చేసే విషయాన్ని గుర్తు చేసుకోవడం ఊహించుకోవడం దీనికి పరిష్కారం ఇది చాలా వరకు ఊహ మాత్రమే అయి ఉంటుంది నిజానికి దానికి ఎటువంటి స్పష్టమైన ఆధారం ఉండదు కాబట్టి ఇది ఊహాజనితమని తెలుసుకుని స్పష్టంగా ఉన్నదున్నట్టుగా ఆలోచించడం మొదలు పెడితే దీని ప్రభావాన్ని కొంతమేరకు తగ్గించుకోవచ్చు రెండవది అవగాహన లేకపోవడం దీనికి పరిష్కారం విషయాన్ని పూర్తిగా తెలుసుకోవడం ద్వారా దీనిని పరిష్కరించుకోవచ్చు మూడవది సుఖాన్ని కోల్పోవడం లేదా బాధ కలగడం దీనికి పరిష్కారం ప్రేమ అనే మంచి భావోద్వేగం కలిగి ఉండడం ద్వారా దీన్ని నివారించవచ్చు మొదటి కారణంలా కాకుండా ఇది వాస్తవం ఎవరైనా నిన్ను కొట్టారంటే అది ఊహనో కల్పనో కాదు రెండవ కారణానికి సంబంధించినంతవరకు అది మొదటి దానితో ముడిపడి ఉంటుంది సాధారణంగా నేను బస్సు ప్రయాణాన్ని కానీ రైలు ప్రయాణాన్ని కానీ దీనికి ఉదాహరణగా చెప్తుంటాను నువ్వు నీ సీటులో కూర్చుని ప్రయాణం చేస్తుంటావు ఇంతలో ఎవరో వచ్చి నీ పాదాన్ని తొక్కారనుకోండి నీకు బాధ కలుగుతుంది ఏయ్ కళ్ళు కనిపించడం లేదా చూసి నడవలేవా అంత హడావిడి ఏమిటి అని నువ్వు కోపంతో గయ్యిమంటూ అరుస్తావు ఇంతలో పక్కనే ఉన్నతను క్షమించండమ్మా ఆయన గ్రుడ్డివాడు చూడలేడు అని చెప్పగానే అప్పటికప్పుడు నీ కోపమంతా కరిగిపోయి అయ్యయ్యో నన్ను క్షమించండి దయచేసి నన్ను మన్నించండి ఇందాక నాకు తెలియక అరిచాను రండి వచ్చి ఇలా కూర్చోండి అని నీ సీటును అతనికి ఇస్తావు ఒక్కసారి దీని గురించి ఆలోచించండి అక్కడ మీ కోపమంతా ఏమయ్యింది దాని వెనుకగల తత్వమేమిటి నిజానికి అక్కడ మిమ్మల్ని బాధపెట్టింది శారీరకమైన నొప్పి కాదు ఒకవేళ అదే గనుక కారణమైనట్టయితే నీకు ఇంకా ఆ కోపం ఉండాలి ఎందుకంటే నీకు ఇంకా ఆ నొప్పి ఉంది నీ పాదం ఇంకా బాధపడుతున్నది కాబట్టి నీకు కోపం రావడానికి కారణం ఆ నొప్పి కాదు ఇతరులు నీతో ఫలానా విధంగా సరైన రీతిలో ప్రవర్తించాలని నువ్వు ఆశిస్తున్నావు ఆ మర్యాద లేకపోవడం నిన్ను బాధపెట్టింది అతని ఉద్దేశ్యం అది కాదని అతను అలా చేయడానికి గల కారణం అతనికి చూపు లేకపోవడమేనని నీకు తెలిసిన తర్వాత అప్పటికప్పుడు మొత్తం విషయం మారిపోతుంది నువ్వు నిలబడైనా సరే నీ సీటును అతనికి ఇవ్వబోతావు అప్పుడు నీ కోపం ఏమైంది ఆ కోపం ప్రేమగా దయగా ఎలా మారుతోంది దీన్ని ఇదే విధంగా వివిధ సందర్భాలకు అన్వయించి చూడండి నాకు కోపం ఎందుకు వస్తోంది అని చూసుకుంటే ఓహో నేను అతని నుండి దీన్ని ఆశిస్తున్నాను అందుకే నాకు కోపం వస్తుంది అని తెలుస్తుంది నువ్వు మీ పాపతో ఆడుకునేటప్పుడు తను నీ గుండెలపై నిలబడి గెంతడం మొదలుపెట్టిందనుకోండి అది నొప్పిగానే ఉంటుంది అందులో సందేహం లేదు కానీ నువ్వు ఇంకాస్త ఎగురు ఇంకాస్త ఎగురు అంటావు కోపం రావడానికి నొప్పి గనుక కారణమైతే నీకు మీ పాప పట్ల కూడా కోపం రావాలి కానీ అప్పుడు నీకు కోపం ఎందుకు రావడం లేదు భక్తుడు ఎందుకంటే అక్కడ ప్రేమ ఉంది గురువుగారు ప్రేమ ఉంది కాబట్టి నేను మీ కోపానికి గల కారణాలు చెప్తూ కోపాన్ని ప్రేమతో అదుపు చేయవచ్చు అని చెప్పినప్పుడు అది మీకు అస్పష్టంగా ఉంది అందుకనే మీకు కొన్ని ఉదాహరణలు ఇచ్చాను కోపాన్ని ప్రేమ ఎలా అదుపులో ఉంచుతుంది ఎలాగంటే మనం ముందు చెప్పుకున్నట్లుగానే పై సత్సంగంలో గురువుగారు కోపానికి ప్రధానంగా మన ఈగో హర్ట్ అవడం జరిగిన సంఘటన పట్ల పూర్తి అవగాహన లేకపోవడం మనం ఏదైనా సుఖం కోల్పోవడం లేదా మనకు బాధ కలగడం అనే మూడు కారణాలు ఉంటాయని చెప్పారు మనం కోపం బారిన పడకుండా ఉండడానికి ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా వాస్తవిక దృష్టితో వ్యవహరించడం ప్రతి సందర్భంలోనూ పూర్తి అవగాహన తెచ్చుకోవడం ప్రేమను పెంపొందించుకోవడం అనే పరిష్కార మార్గాలను కూడా సూచించారు నేటి సమాజంలో జరిగే ఎన్నో రకాల హింసకు అన్యాయానికి అదుపులేని కోపం ఒక ముఖ్య కారణం ఇటువంటి కోపాన్ని సమాజం నుండి మనం తొలగించుకోగలిగిన నాడు ప్రతి వ్యక్తి కుటుంబం సమాజం తద్వారా మొత్తం ప్రపంచమే ఎంతో ఆనందకరంగా మారిపోతుంది పూజ్య గురుదేవుల మార్గదర్శనాన్ని హృదయపూర్వకంగా ఆకళింపు చేసుకుని గురుబంధువులందరూ దుఃఖహేతువైన ఈ కోపం అనే ఎమోషన్ను పూర్తిగా అదుపులోకి తెచ్చుకోవాలని సంపూర్ణ ఆరోగ్యకరమైన జీవితాలను గడపాలని సద్గురు సాయినాథుని మరియు గురుదేవులను మనసారా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాము ధన్యవాదములు श्री सच्चिदानन्दसद्गुरु सायिनाथ महाराज की जय सद्गुरु श्री साईनाधुनि शरत् बाबूजी की जय